పనిచేస్తున్నాయి సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నడుస్తుంది, రెండు లైన్ నడిస్తే మరి రావట్లేదు. ఇప్పుడు జానా
बारक मुल्लू जल्दी से स्कूल में जाए अच्छा खाना दे रहने देते फोन कर रहे हैं एक लाख वो अंदर कैसे वो फोन वाले रहे मैं क्या तू सवाल अरे ये लाये क्या उनके कैसे आज क्या लाये आप बोलना पड़ गया क्या ना क्या ना अंदर जाए शिवा बताया स्कूल बताया मैं रजी को बताया यहाँ पे थोड़ा सा लैंड का प्रॉब्लम था बल्ले पे ये हमारी खाओ फो बल्ले पे पैसा इधर बढ़ता नहीं तो थोड़ा सा अलग पैसे दे यहाँ बोला ना आपको मैं देता हूँ पैसे मॉर्निंग की बोला बिल्कुल बोल बिल्कुल हाँ से स्टार्ट कर लेंगे पैसे देता हूँ मैं ऊपर डाल लेता हूँ पांच ही जबरदस्त हाल है यार हाँ सही सही इस वीडियो तो ये इस कंटिन्यू ये लोग इधर आए अपने इतना खराब हाल है कंप्यूटर लेकर साल युग गुजर गए खाली एक साल से हम काम पे आए ये क्या हाल है मैं अंडे मतलब कॉपर करते हैं मतलब सब बटरा वीडियो लगते हैं फोटो लगते हैं वो इतना समझते थे इन साल से क्या काम करे 15 साल है है ना आपको 12 हजार आते हैं कभी तो 12 हजार आपको 10 हजार आते हैं 12 हजार क्योंकि तू देख लेना जाइए ना मैं मुझे जाइए मैं मुझे वाले कितना तो दिखूँ सेवस 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 वाले ट्रांसफर से दिखूँ नहीं मिलता ऐसे भी क्लासेस करते ले वाली ऑफिस में ट्रांसफर और चेसे दो चेसे मुझे साफ़ थे ऐसे कोने लापता पड़े सुस्त हो गए रेल गंगारा मन भी मंजूर ఉదయం నుంచి కూడా మున్సిపల్ రోటరీ పార్క్ అమరవీరుల స్తూపం పార్క్ హౌసింగ్ బోర్డ్ పార్క్ లింగంపేట చెరువు దగ్గర ఉన్నటువంటి పార్కులను కూడా కొంత విజిట్ చేసి ఇంకా కొన్ని రెనోవేషన్ వర్క్స్ అక్కడ టేకప్ చేయాల్సినవి ఉన్నవి వాటి గురించి కూడా అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇస్లాంపుర ఏరియాలో కూడా పర్యటిస్తూ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించింది ఇంత ఇంటికి కూడా స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం అనేది కొంతమంది పెద్దలు అవహేళన చేస్తూ ఉన్నారు మరి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎక్కడైనా మిషన్ భగీరథ ఏడుంది అని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈరోజు మా మీడియా సోదరులు ఉన్నారు చాలా వరకు కూడా యూత్ పెద్ద మనుషులు అందరూ కూడా ఉన్నారు మనం చూస్తూ ఉంటే 43 కోట్ల రూపాయలతో మన జగిత్యాల టౌన్లో మొత్తం మరి 4 విలేజ్లు కూడా 4 విలేజ్లు మనకు మెర్జ్ అయ్యాయి వాటితో కలుపుకొని కూడా ఇటు లింగంపేట కానివ్వండి టిఆర్ నగర్ కానివ్వండి శంకులపల్లి కానివ్వండి గోవింద్పల్లి కానివ్వండి వాటితో కలుపుకొని కూడా 43 కోట్ల రూపాయలతో మరి ఎక్కడికక్కడ కూడా మిషన్ భగీరథ పైప్ లైన్లు వేస్తూ ఇల్లు ఇంట్లో ట్యాప్ కనెక్షన్స్ ఎవరైతే లేవునో వాటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది కొన్ని ఇంటర్ కనెక్షన్స్ అదేవిధంగా ప్యాచ్ వర్క్లు కొంత పెండింగ్ ఉంది అంతే తప్ప మిగతా ఏం లేదు ఎక్కడికక్కడ కూడా లైన్లు నడుస్తూనే ఉన్నాయి మేము
ఎప్పటికప్పుడు గౌరవ శాస్త్రసభ్యులు సంజయ్ అన్న గారు మిషన్ భగీరథ అధికారులతో కాంట్రాక్టర్ గారితో కూడా రివ్యూ తీసుకుంటున్నారు మాకు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నారు మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో డెఫినెట్ గా అక్కడ విమర్శలు వస్తూ ఉంటాయి ఓర్వలేని తనం వల్ల డెఫినెట్ గా కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి కూడా సంజయ్ అన్న గారి సహకారంతో గౌరవ కౌన్సిల్ సభ్యులు అదే విధంగా వార్డ్ ఆఫీసర్లు వార్డ్ వాస్తవ్యులు నాయకుల సహకారంతో ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి పనులు మీరు చూస్తూనే ఉన్నారు ఇస్లాంపూర్ ఏరియాలో వస్తున్నటువంటి మనం మెయిన్ మెయిన్ రోడ్లు మోర్లు కూడా ఎంతో చక్కగా అభివృద్ధి పరుచున్నారు గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా మంచి యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది డెఫినెట్ గా ముందు ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉన్నాయి ఇంత కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి ఎక్కడ కూడా కుంటుపడదు ఆగద్దనే ఉద్దేశంతో సంజయ్ అన్న గారి సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తానే ఉన్నాము డెఫినెట్ గా ప్రజల కోసం వచ్చాము ప్రజల చేత వచ్చాము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము డెఫినెట్ గా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ సమన్వయంతో సంజయ్ అన్న గారి సహకారంతో ముందు ముందు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి డెఫినెట్ గా చేస్తామని మరొకసారి ప్రజలకు విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సబ్కు సలాం ఆజ్ ఇస్లాంపురా మే సుబహ సే 9 बजे से अब 2.5 घंटे बीते रहे क्या क्या तरक्की हुए क्या होना बोल के देखे वहाँ बीट बाजार से शुरू करके हमारा शकील भाई नाश्ता खिलाया हमारा बहन आसमा वहाँ हम थोड़ा नाश्ता करके वहाँ से निकले तो पूरा जो रोड वो धन्वंतरी टेम्पल की तरफ अंबारपेटे उधर उठराइश्वर साहब के टेम्पल की तरफ जाते हैं वो रोड देखे वहाँ भी थोड़े मसले है अगर कोई समस्या उन्नाई పార్టీ గుర్తించడం అదే సందర్భంలో చాలా ప్రాంతాలకు నీళ్లు లేని పరిస్థితి ఉన్నది ఇవాళ జగిత్యాల పట్టణంలో అంతకుముందు ఏదైతే కెనాల్ కాడ ఉసుకే సంచులు వేసి నీళ్లు తెచ్చే పరిస్థితి ఉండనో అది లేకుండా చేయడం జరిగిందని చెప్పి ఇది సగర్వంగా ఆ పక్కసే బోల్రే ఆ పక్కసే గరగరకు పానీ దేరే ఊరే దుఃఖాలే దాంట్లో భాగంగా 26-27 వార్డులలో చాలా చోట్లల్లా ఒకవైపు 150 mm హెచ్డిపిఈ పైప్ కావచ్చు హై డెన్సిటీ పాలిఎథిలిన్ పైప్ హెచ్డిపి అట్లనే డిఐ పైపులు మరి అవి కూడా దాదాపు చెప్పాలంటే డక్టల్ ఐరన్ పైపులు దగ్గర దగ్గర 45,000 మీటర్లు ఇస్తాం అంటే 45 కిలోమీటర్లు వస్తుంది ఈ బడా పైప్ లైన్ పాత అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అంతకుముందు ఎక్కడ చూస్తే అక్కడ గాంధీనగర్ దగ్గర కావచ్చు వాణినగర్ దగ్గర ఏడంటాడ లీకులు ఉంటుండే అదంతా కూడా కొత్త పైప్లైన్ వేసాం అవి దగ్గర దగ్గర 65 కిలోమీటర్లు వేసాం 65,000 మీటర్లు దాంతో పాటుగా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చేయండి కొత్తగా 6,020 ఇళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటి కూడా 3 నుంచి 6 ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ఇంటికి మీద ఆయన ఒక 20 మీటర్ల పైప్లైన్ వేసాడు అదంతా చాలా అంటారు అంటే 25 మిల్లీమీటర్ పైప్ ఈ రకంగా లేబర్ కార్డ్స్ రెస్టారెంట్ 43 కోట్లతో చేస్తున్నాం చాలామంది మాట్లాడతారు ఏం చేస్తున్నాం అంటే ఈ 43 కోట్లతో చేసే పని మా కొద్దిగా బిల్డింగ్ ఏదో ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికే పోతాం ప్రతి దాంట్లో కూడా అన్ని వర్గాలను సమానం చూసుకుంటూ అన్ని వార్డులను సమానం చూసుకుంటూ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న మా నాయకులందరినీ కోరుతున్నా ఈ 2 వార్డులలో రేషన్ కార్డు రాకే జోలో ఘరా లే ఓలో లిస్ట్ బనా అగర్ అప్లై నాయకర్తో ఫిర్ అప్లై కరో ఉస్మే సాఫ్ రైనా తోడా భీ హెరా ఫెరీ నరేనా జో గరీబ్ హై ఇల్లు లేని వాళ్ళ పేర్లు మాత్రమే ఈ తహసీల్దార్ ఆరిఫ్ సార్ టు ఇవ్వండి మీ సేవలు అప్లై చేసి ఒక రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకొని ఒకటి ఇవ్వండి ఎంక్వైరీకి పంపకపోతే పంపిస్తాం 12 పీసెస్ జో రిజర్వేషన్ బోలే ఓ ముతాబికే ముతాబితి దేంగి రిజర్వేషన్లు అమలు కాలే పైన కాకుండా చేస్తాం ఇల్లు ఇస్తాం ఇక అమరా సాత్ హాత్మే అమరా కేసీఆర్ సాబ్ గంగా జమున తహజీబ్ అంటారు మనదంతా కూడా ఒక సంస్కృతి కలిసిమెలిసి ఉండాలి కొట్లాటలు పెట్టేటోళ్ళం కాదు కలిసి ఉండాలి అనేటోళ్ళం ఇక్కడ మన యువత కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి కాకే నవజవాన్ సాత్యం కోపి ఓయి బోలరాం ఇస్లాంపురా ఉండదు మంచిగా మీటి బోలిక ఏరియా ఉండదు పప్పన్ సాబ్ ఇక ఫ్యామిలీ చూడండి ఇక్కడ చింతకుంట చెరువు మీద ట్యాంక్ బండ్ అంతా ముందు ఆడికి పోతే ముక్కు పట్టుకునే పరిస్థితి ఉంటుండే మడలేగుడి కాడికి వస్తే ఇప్పుడు పక్కన హిందువులు కావచ్చు
ఇటు ముస్లిం సోదరులు పర్సన్ దేకం బుర్ఖా దాల్కే వాగిన్ కరే थोड़े फालतू लोग आपको जिम खराब करे, वहाँ पार्क में बच्चों को खेलने के लिए लगाया तो वो खराब करे। तो इतना मुझे अमर वीर स्तूप पार्क दिन अमर वीर केसीआर गार पी मेरे को तेलंगा साधन पागोनी को मंद अमर लेते वार स्मारकार्थ पारक कड़ते इला पुद्गा फस्ट आड़क पे अड़ चल नीलू पटे नल्ला को दुर्मार्ग अटे प्रजा बाध्यता लेदा అది జైత్యాల ప్రజల కోసం కాదా పార్క్ ఎంత మంచి చేస్తున్నాం అమరవీరుల స్మారకార్థం స్థూపం పెట్టి ఎన్ని చెట్లు పెడితే నల్ల పైపిరు కొట్టారు ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటివి ఇంకొక దగ్గరికి పోతే తాగు కొద్దిగా బిల్డింగ్ ఏదో ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికే పోతాం ప్రతి దాంట్లో కూడా అన్ని వర్గాలను సమానం చూసుకుంటూ అన్ని వార్డులను సమానం చూసుకుంటూ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న మా నాయకులందరినీ కోరుతున్నా ఈ రెండు వార్డులలో రేషన్ కార్డ్ రాకే जो लोग को घरा नहीं वो लोगों का लिस्ट बना अगर अप्लाई नहीं करते फिर अप्लाई करो उसमें साफ रहना थोड़ा भी हेरा फेरी नहीं रहना जो गरीब है इल्लू लेने वाला पेर लो मात्र में फिर तहसीलदार आरिफ साहब को ये मी से वाला अप्लाई ऐसे और रिसिप्ट भी दुकान इंक्वायरी पंपते पंपस्त 12% जो रिजर्वेशन बोले वो मुताबिक ही देंगे रिजर्वेशन अमल गाले पैना కాకుండా చేస్తాం ఇంగ్లీష్ తో ఈ అమరా సాత్ హాత్మే అమరా కేసిఆర్ సాబ్ గంగా జమున తహసీబ్ అంటారు మనదంతా కూడా ఒక సంస్కృతి కలిసిమెలిసి ఉండాలి కొట్లాడర్ పెట్టేటోళ్ళం కాదు కలిసి ఉండాలి అనేటోళ్ళం ఇక్కడ మన యువత కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి కాకి నౌజవాన్ సాత్యం కోపి ఓయి బోల్రాం ఇస్లాంపురా ఉండదు మంచిదా మీటి బోలిక ఏరియా ఉండదు అప్పన్ సాబ్ ఈ ఫ్యామిలీయే చూడండి ఇక్కడ చింతకుంట చెరువు మీద ట్యాంక్ బండ్ अंत मुझे आड़क होते मुक्को पड़कने परस्थित मरदेगूड़ कड़कते या इपड़ू पक्न हिंदू का इट मुस्लिम सोदर पड़सन देखा बुर्खा दलके वागिन करे थोड़े फालतू लोग आपको जिम खराब करे वहाँ पार्क में बच्चों को खेलने के लिए लगाए तो वो खराब करे तो इतना मुझे अमरवीर स्तूप पार्क दिनाम अमरवीर केसीआर गार पी मेरे को तेलंगा साधन पागोनी కొంతమంది అమరులైతే వారి స్మారకార్థం పార్క్ కడితే ఇవాళ పొద్దుగాల నేను ఫస్ట్ ఆడికి పోతే అక్కడ చెట్లకు నీళ్లు పట్టే నల్లగిరి కొట్టారు దుర్మార్గులు అంటే ప్రజలకు బాధ్యత లేదా అది జైత్యాల ప్రజల కోసం కాదా పార్క్ ఎంత మంచిగా చేస్తున్నాం అమరవీరుల స్మారకార్థం స్థూపం పెట్టి ఎన్ని చెట్లు పెడితే నల్ల పైపిరు కొట్టారు ఇది ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటివి ఇంకొక దగ్గరికి పోతే తాగుబోతులు వచ్చి పార్క్లో కూర్చుంటారు అని చెప్పి మహిళలు వచ్చి చెప్తా ఉన్నారు ఇలా మీడియా ద్వారా కొడతా ఉన్నా జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలన్నా సుందరంగా ఉండాలన్నా సాఫ్ ఉండాలన్నా ప్రజల భాగస్వామ్యం ఉండాలి అది లేని నడవదు ప్రజల భాగస్వామ్యానికి అందరూ తీసుకొని ప్లాస్టిక్ కవర్లు ఇచ్చి చెత్త ఎడారి వారేస్తే ఏ మున్సిపాలిటీ ఏం చేస్తుంది ఏ కౌన్సిలర్ ఏం చేస్తాడు చెట్టు పెట్టినప్పుడు కొద్దిగా కాపాడుకోవాలి ఆ టేలవాలి నిలబడాలి ఇది లేస్తుంది ఆ చెట్ట కింద ఇప్పుడు కానీ డబ్బాలు పట్టుకుంది ఈ చెట్టులైతే 10 మంది నిలబడొచ్చు ఆ చెట్టులైతే ఇంకో 10 మంది నిలబడొచ్చు మన ముఖ్యమంత్రి గారి కళ అది కాబట్టి ఈనాడు ఇస్లాంపురాలో పర్యవేక్షిస్తూ ఇగో ఇక్కడే టిఫిన్ తిని ఇప్పుడు మా రాజీపై చాయ్ తాగిస్తా అంటుండు చాయ్ పీకే దాని జాయిగే ఆర్ యాకే సభ్యక సదర్ సాహ్కు మన కౌన్సిలర్లకు నౌజవాన్ సాథ్యంకు బుజుర్గులకు సుదారిస్తా పాలిటిక్స్ బాజు రక్కే సియాసత్ అభి 10 మహీనే హే कौन तरक्की करे तो उनको कौन अच्छा पद साथ मिलजुल के रहता उनको डालते वोटा मगर आजकल थोड़ा फालतू पॉलिटिक्स हो रहा है पैसा होने नहीं देना यहाँ मस्जिद के अभी जो 20 लाख कम्युनिटी हॉल का है अब लोग बैठ के फिर इधर डालेंगे या वो आधा आधा हो गए होना है तो उधर भी डाइवर्ट कर ले सकते हैं उसको आप थोड़ा जल्दी कर लिया बात